ఆదోని మండలంలోని కుప్పగల్ గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు పూలమాల వేసి మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి అంటే పుట్టల నుంచి వచ్చిన వాడు అని అర్థం ఉంది. ప్రత్యేకంగా దీక్ష చేశాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. రామాయణాన్ని నేటి సమాజం వరకు కూడా గౌరవిస్తున్నారు, ఆదరిస్తున్నారంటే ఈరోజు ఈ కుప్పగల్ జంక్షన్లో మహర్షి వాల్మీకి మహర్షి గారు జయంతి సందర్భంగా మేమంతా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా చాలా మెజారిటీ వాల్మీకి సోదరులు ఉన్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో వాళ్ళ మనసులో ఒకటే కోరిక ఉంది, వాళ్లకు ఎస్టీలో కావాలని చెప్పి ఒక కోరిక ఉంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా చైతన్యం బాగుంది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా చదువుకున్న అబ్బాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ కోరిక కూడా ఇది రిజర్వేషన్ వస్తే వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఫైల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మన కర్నూలులో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అప్పుడు వాల్మీకి ఒక సంబంధించిన రిజర్వేషన్ గురించి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. కర్నూలులో అతను కూడా స్పందిస్తూ ప్రైమ్ మినిస్టర్ మేము తప్పకుండా దీని మీద ఆలోచన చేస్తామని చెప్పి ఆ రోజు కర్నూలు బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడంతా మీరు పర్సీవ్ చేయాలి, మీరు అందరూ పోయి అతని మీద మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల వాళ్ళు ఎంపీలు పోయి కూర్చొని మీ ఒక్క వాల్మీకి కోరికని చేయండి అని చెప్పి ఆయన ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావాలి. ముఖ్యంగా ఆయన కన్నుల్లో చెప్పారు కనుక అదే మాట మీరు రిపీట్ చేస్తూ ఆయన దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది. ఆల్రెడీ మన రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా వాల్మీకి సంబంధించిన ఎస్టీలో చేర్చండి, ఈ తారతమ్యం మేము ఎందుకు పెట్టారని చెప్పి అతను కూడా ప్రధానమంత్రికి ఉత్తరం రాయడం జరిగింది. కనుక ఇక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది, ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. మళ్ళీ మీరందరూ రాజకీయంగా పక్కకు పెట్టి ఇక్కడ మనోభావాల్ని గుర్తించి ఇక్కడ ఉండే సోదరులకు మీరందరూ కలిసి కట్టుగా పోయి ప్రధానమంత్రికి ఒక మెమోరాండం ఇస్తే ఈ పని అవుతుందని చెప్పి ఆశిస్తున్నా. ఇది కావాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. తప్పక ఇది జరగాలి. వచ్చే సంవత్సరం లోపల ఈ పెద్ద ఎత్తున జయంతి జరుపుకోవడానికి అవకాశం ఉంది. మన జగన్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అధికారికంగా ప్రభుత్వ పరంగా డిక్లేర్ చేయడం కూడా చాలా సంతోషమైన విషయము. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే ఈ విషయంలో కూడా స్పందిస్తూ చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ నా పేరు ఎన్ ప్రకాష్ జైన్, నేను మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ నాయకుడు.